వాళ్ళ సొంత ఊరు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్ట్రిక్ట్ ఉడతడి గ్రామం శివమొగ్గ అనే డిస్ట్రిక్ట్ లో ఆమె జన్మించింది. అది అక్కమాదేవి జన్మస్థానం శివమొగ్గ అండి. అక్కడ జన్మించిన అక్కమాదేవి అక్కమాదేవి తల్లిదండ్రులు సుందరదేవి నిర్మల శెట్టి వీడ శ్రీమతస్సులో లింగత్ క్యాస్ట్ వాళ్ళు. ఈ లింగత్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు 190% మల్లికార్జున స్వామిని పూజిస్తారు. శ్రీశైలంలో మనం మల్లికార్జున స్వామి అంటున్నాం. కర్ణాటక రాష్ట్రంలో చిన్న మల్లికార్జున అంటారు అన్నమాట. ఆ స్వామిని పూజించేవాళ్ళు. వాళ్ళు పెళ్లైన 10 సంవత్సరాల దాకా సంతానం లేదు వాళ్ళకు. ఒకరోజు చాలా బాధపడతారు, ఇన్ని పూజలు ఇన్ని యాగాలు చేస్తాం స్వామి గారిని మనకు సంతానం కలిగలేదు, మనం ఇన్ని పూజలు చేసి కూడా ఏం లేదు కదా అని ఆ విధంగా బాధపడతారు. అటు ఆయన వాళ్ళ భక్తికి మెచ్చి మన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఒక సాధు రూపంలో ఒక ముసలాయన రూపంలో వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు అనమాట. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యక్షమే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, మీరు పూజలు యాగాలు అన్ని బాగానే చేస్తాను, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు సర్వ మా మల్లికార్జున స్వామి మీకు తోడుంటాడు, మీరు పాదయాత్రతో ఇద్దరు మీరు శ్రీశైలం వెళ్ళండి. స్వామి లోపలికి వెళ్ళిపోయట్లేదు చెప్పులు కూర స్వామి స్లిప్పర్ ఇదంతా ఉండదు కానీ ఊరికే అన్నసం అన్న టైన స్వామి గారు వాళ్ళకు ఒక పరీక్ష లాగా కర్ణాటక రాష్ట్రంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ దంపతులు ఆ స్వామి చెప్పిన మాట విలువిచ్చి కర్ణాటక రాష్ట్రం నుండి 600 కిలోమీటర్ పాదయాత్రతో మన శ్రీశైలం వచ్చారండి. వాళ్ళు ఆ టైన వచ్చి స్వామి అమ్మవారు దర్శించిన తర్వాత స్వామివారిని వేడుకుంటారు. ఇంత దూరం మేము మాటకు నమ్మి ఇంత దూరం వచ్చాం మీ దర్శన భాగ్యం కోసం, మీ దర్శన భాగ్యం కలిగింది మాకు, మీ వరాన గానీ ఒక ఆడపిల్ల గానీ మోపిల్లాడ గానీ సంతానం కలిగితే పెంచి పెద్ద చేసి గుడికి సేవ చేసుకోవడానికి అర్పిస్తానని చెప్పి అటు ఆయన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మొక్కిపోయిన కొంతకాలం తర్వాత నన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి గ్రంథాలపై ఉంచాన వాళ్ళకి ఆడపిల్ల సంతానం కలుగుతుంది. ఆవిడే అక్కమాదేవి. ఇక్కడ స్టార్టింగ్ పేరు వచ్చి మహాదేవి. అక్కమాదేవి అనేది ఒక రాజు దగ్గర నుంచి ఏర్పడిన పేరు అనమాట. అలాగే వాళ్ళకి ఆడపిల్ల సంతానం కలిగింది. ఈ లింగాయత్ క్యాస్ట్ కి సంబంధించిన మఠాధిపతులు ఉంటారన్నమాట, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. మాకు ఇండియన్లో అయినా సంతానం లేదు, ఆ శ్రీశైలం వెళ్ళాం, ఆ స్వామి అమ్మవారి వరాన ఈ అమ్మాయి సంతానం కలిగింది, ఈ అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుంది మీరే చెడివి అని చెప్పి ఆ గురువుని అడితే ఆ గురుగారు ధ్యానంలో కూర్చొని ఓం నమశ్శివాయ మంత్రం ధ్యానించి ఆ టైన మన మల్లికార్జున స్వామి ఒక జ్యోతి రూపంలో ఆయన దర్శనమిస్తాడు గురువుజీకి. ఈ అమ్మాయి కారమార్లు శివభక్తురాలు వాళ్ళు చేసే పూజలు ప్రతిఫలంగా వాళ్ళ భక్తికి మెచ్చి ఈ అమ్మాయిని నా వరంగా నేను ప్రసాదించా. ఈ అమ్మాయికి జన్మలో పెళ్లి ఇవ్వడం లేదు, ఒక భక్తురాలని అవతరించింది, భక్తురాలని అవకాయతున్నాలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి విద్యాబుద్ధి నేర్పించి పెంచి పెద్ద చేసి వాళ్ళని వదిలేవాడికి వాళ్ళ డ్యూటీ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే కారమ జన్మరాలు శివభక్తురాలు కాబట్టి మహాదేవ నేను నామకరణం చేస్తున్నా, ఈ అమ్మాయి వాళ్ళ వంశానికి మంచి పేరు తెప్పించి పెడుతుందని చెప్పి అటు ఆయన స్వామి ఎవరు కనపడి చెప్పడం జరుగుతుంది ఆయన జ్యోతి రూపంలో. అటు ఆయన లింగాయతులు కదండి, ఒక లింగాన్ని తీసి అక్కమాదేవి మెడలు వేసి నామకరణం చేస్తారు మహాదేవ్ అని. అటు ఆయన అక్కమాదేవి పుట్టినాక నుంచి శివభక్తురాలే. ఎంత శివభక్తురాలంటే ఏ విందు ఏర్పాట్లకి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఏ దాంట్లోకి వెళ్ళినా కూడా స్వామివారి గురించి ఎక్కువ మాట్లాడగానే ఇతర విషయాల గురించి ఎక్కువ ఆలోచించేది కదన్నమాట, అంత భక్తి పడాలి ఆయన. అలాగే ఇక్క వయసు వచ్చినాక పెండు వచ్చిన తర్వాత మన శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వరూపం చూసి ఇతని వల్లనే కదా ఈ దేహాన్ని ఏర్పడింది, ఇతని వల్లనే కదా ఈ దేవి మొత్తం దేహం ఏర్పడింది, జీవి ఏర్పడింది, ఇతను లేకుంటే నేను లేనట్టే కదా ఈ భూలోకంలో, ఈ జీవిని అతనికి అర్పించుకుంటే పోదాం నాకు ఆలోచనతో సాక్షాత్తు మనం చేసుకుంటే మన శ్రీశైలం మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకున్న దృఢసంకల్పంతో అక్కమాదేవి తన రాజ్యంలోనే తన శివాలయంలో స్వామ్యాన్ని ఒక పతిలా భావించి ఎల్లప్పుడు శివసేవ చేసుకుంటే అక్కడ ఉండిపోయింది. అలాగే అక్కమాదేవి మంచి అంతర్గత అండి, ఎంత అంతర్గత అండి, ప్రతి దేశాన్ని పరిపాలించే రాజు కూడా అక్కమాదేవి అందాన్ని చూసి దాసుడవుతాడు చేసుకుంటే ఏమైనా పెళ్ళాడాలని, అంత మంచి అంతర్గత అక్కమాదేవి. కానీ ఆమె అందాన్ని చూసి ఏ రోజు ముడిచిపోయినది, ఎల్లప్పుడూ శివ ధ్యానం చేసుకుంటూ ఉండిపోయారు అక్కడ. అలాగే అక్కమాదేవి నివసించే రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, కౌశికుడు జైనమతస్థుడు అన్నమాట. గుర్రం మీద వేటకి వెళ్ళి వస్తా చిన్న మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర తన చెలికెత్తుల మధ్యలో అక్కమాదేవిని చూస్తాడు. ఆ రాజ్యాన్ని ఎంత మంచి అందగడుతుందా, ఇన్ని రోజులు ఈ అమ్మాయిని ఏ విధంగా మనం పోగొట్టుకున్నా, నిజంగా చేసుకుంటే ఏమైనా మనం పెళ్ళాడాలని కంపల్సరీ ఆలోచించుకునే తన రాజ్యానికి వెళ్ళి తన రాజామంత్రికి చెప్తాడు అన్నమాట. వాళ్ళని గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసిన చేసుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలనుకుంటున్నాను, ఆ అమ్మాయిని మన రాజ్యాన్ని తీసుకురండి నేను పెళ్ళాడతాను, ఒకవేళ వాళ్ళు ఎవరైనా అడ్డగ్ చేస్తే కానీ వాళ్ళ తలలు తీసేనా సరే అమ్మాయిని బలంతం తీసుకురండి నేను పెళ్ళాడతా అని చెప్పాను. అటైనా రాజులు చెప్పిన మాటకి ఎవరు జవాదాటే వాళ్ళు కాదు. అటైనా అక్కమాదే వాళ్ళ ఇంటికి రాజమంత్రి తన సైన్యాన్ని తీసుకుని వెళ్తారు, మన రాజ్యాన్ని పరిపాలించే రాజు మీ అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటున్నారు, ఈ రాజ్యాన్ని 2 లక్షల మంది నివసిస్తున్నారు కానీ ఎవరికి అవకాశం కుదరలేదు, మీరు చేసే భక్తిపూర్వకంగా మీ పూజలే మీ స్వామివారు ఈ విధంగా వరాన్ని ఇచ్చినాడు, మీ అమ్మాయిని అంటే రాజ్యాన్ని తీసుకురండి రాజుగారు పెళ్ళాడతారు అంటే చెప్తారు. రాజ్యానికి రాజంటే ఎదురు చెప్పలేక వీళ్ళు ఏం చేయాలని అర్థం కాక సరే మీరైతే వెళ్ళండి మా అమ్మాయి వచ్చాక ఒప్పించాను సరే ఏదో విధంగా మా అమ్మాయిని మీ రాజ్యాన్ని తీసుకుని వస్తామని చెప్పి వాళ్ళు ఏదో కన్విన్స్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అక్కడ వీళ్ళు అక్క వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు బాధపడతారు. వాళ్ళంటే ఆయన మన కులగురు ఈ విధంగా చెప్పినాడు కదా ఈ అమ్మాయికి జన్మలో పెళ్లి ఇవ్వడం లేదంటున్నాడు, కానీ ఈ రోజు మన రాజ్యాన్ని పరిపాలించే రాజే మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాడు కదా, ఈ అమ్మాయి జీవితం రాయసైలో ఒక దాసిలా ఉండాల్సిందిన మేమకనే శివధ్యానం అనేది లేదా అని చెప్పి చాలా బాధపడతారు. ఆ టైన వీళ్ళు మాట్లాడుకుంటుంటే
భార్యాభర్త మాట్లాడుకుంటే అక్కమాదే వింటది మాటలున్నా నాకు జన్మనిచ్చినందుకే నా తల్లిదండ్రులకి ఇబ్బందులు పెడుతున్నా నా వల్ల నా తల్లిదండ్రులకి ఇబ్బంది కలగదు ఈ ప్రాబ్లం ఏదో నేనే సాల్వ్ చేయాలని ఆలోచనతో అక్కమాదేవి తన తల్లిదండ్రులు నచ్చ చెప్పి రాజ్యానికి వెళ్ళిపోద్ది రాజ్యానికి వెళ్ళి రాజు కనపడి రాజు చెప్తామాట రాజా ఈ దేహాన్ని చూసి అందాన్ని చూసి నన్ను పెళ్ళాడు అనుకుంటాం నీకు మూడు కండిషన్లు చెప్తా కండిషన్ నాకు నెరవేర్చు కంపల్సరీ నిన్ను నేను పెళ్ళాడతా అని చెప్పి అక్కమాది అడుగుతుంది అటు ఆయన రాజు ఏమనుకుంటా అంటే ఇన్ని లక్షల మందికి ఎన్నో విధంగా సేవభావంగా నేను ఏదో చేసి పెడుతున్నా కదా నేను పెళ్లి చేసుకునే నా అర్ధాంగికి నేను చేయలేనేవి మూడు కండిషన్లు కదా నేను చేసేస్తా ఏదో కోరుకుంటాడు ఫస్ట్ కండిషన్ అడుగుతుంది అక్కమాది మీరు జైన మతస్థులం వీరస్యం మతస్థులం మీ మతాన్ని మా మతానికి చాలా తేడా ఉంది మీ జైన మతాన్ని వదిలేసి మా వీరస్య మతాన్ని పొందండి కంపల్సరీ మిమ్మల్ని నేను పెళ్లాడతా అంటాను మా చిన్న మల్లికేశాన్ని పూజించండి అంటది ఆ విధంగా ఏంటి అడిగిందంటే అప్పట్లో 800 సంవత్సరాల క్రితం జైన మతస్థులు వీరస్య మతస్థులను నీచాది నీచంగా కట్టు బానిసలాగా చూసేవాళ్ళు అంట ఎక్కడ కనపడితే అక్కడ చంపేవాళ్ళంట వాళ్ళు అంత కఠోరంగా ఉండేవాళ్ళు అన్నమాట జైన మతస్థులు అనేది ఈ విధంగా నా వల్లనైనా నా మతానికి ఇబ్బంది లేకుండా నేను ఏదో ఇంటికే సాల్వ్ చేయాలనే ఆలోచన తక్కమాదేవి అట్లా కనిపించడం జరుగుతుంది కాదు అప్పుడు మత మార్పుడు అనే వాళ్ళు ఎవరు జరిపేవాళ్ళు కాదండి అంత ప్రాణమైన తీసుకుంటారు కానీ మత మార్పుడి గురించి ఆలోచించే అంత విధానం లేదు అలాగే రెండో కండిషన్ ఏదో కోరుకుంటాడు నీ రాజ్యంలోని పూజ మందులలో కొన్నాళ్ళు తపస్ చేస్తా నేను బయటకు వచ్చినాకనే నన్ను పెళ్ళాడవచ్చు అంతవరకు నన్ను అయితే నేను ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నావు తిరిగి బయట వచ్చినందుకు సహాయ రావద్దు నన్నైతే తపస్సులో కూర్చోగా టచ్ చేయొద్దు నా తపస్సు భంగం కలుగుతుంది అని చెప్తాడు రాజు ఏమనుకుంటాడే ఒకటి రెండు రోజులు లోపలికి వెళ్తే తిరిగి బయటకు వస్తాగా మనం పెళ్ళాడవచ్చు అన్నట్టుగా దానికి కూడా పర్మిషన్ ఇచ్చినాడు మూడో కండిషన్ నీ రాజ్యంలో ఉన్న ఖజానా ఏదైనా కానీ వజ్రం వెడ్డీరాలు ఏదైనా కానీ ఉన్నా నీ రాజ్యంలోనే ప్రజలు పనిచేస్తా ఏంటి ఇంత పంచతం ఏంటి అని చెప్పి నన్ను ఒక మాట కూడా నువ్వు అడ్డంకి వేయొద్దు నన్ను అలా వదిలేయాలి అంటే అని చెప్పింటారు మూడు కండిషన్ రాజుగారు ఒప్పుకుంటారు తన రాజ్యంలోనే తన పూజా మందిరంలో శివలింగాన్ని తన మెడలో ఉన్న లింగాన్ని తీసి చేతిలో పెట్టుకుని ఆ ఆకారంలో కూర్చొని ఓం నమః శివాయ మంత్రం తీసుకుని తపస్సులో కూర్చుంది అక్కమ్మ అన్న చెప్పులు అక్కడ వెళ్ళాలన్నా చెప్పులు అక్కడ వెళ్ళాలా చెప్పులు వదిలేసి వచ్చి ఇక్కడ చూసుకుని వెళ్ళిపో అటు ఆయన అక్కమాదేవి తన రాజ్యంలో తన పూజా మంత్రంలో ఈ ఆకారంలో కూర్చొని తపస్సు చేస్తుంది అక్కమాదేవి రోజులు గడిచింది వారాలు గడిచింది నెలలు గడిచింది సంవత్సరాలు గడిచింది 10 సంవత్సరాలు గడిచింది నిద్రాహారాలు లేకుండా కఠోరంగా తపస్సు చేస్తుంది అక్కడ రాజుగారు ఒకటి రెండు రోజులు అనుకుని ఏదో పర్మిషన్ ఇచ్చి పంపించేసినాడు 10 సంవత్సరాలు గడిచింది ఈయనకు వయసు పెరుగుతుంది అందం తరుగుతుంది తన ఇవ్వడం మొత్తం కోల్పోతున్నాడు ఆ టైన రాజు కోపం వస్తుంది ఒకటి రెండు రోజులు అనుకుని ఏదో పర్మిషన్ ఇచ్చి పంపించిన అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు అయితే లోపల కూర్చొని తప్ప చేయబట్టి అమ్మాయి ఎప్పుడు బయటకు రావాలి నేను ఎప్పుడు పెళ్లి చేస్తున్నాను ఈ రోజు ఎలాగని అమ్మాయిని బయటకు తీసుకురావాలని ఆలోచనతో అక్కమాది ఏ దాటి అయితే అదే దాటి అయితే కూడా లోపలికి వెళ్తాడు వెళ్ళిపోయి అక్కమాదిని చూసి ఆశ్చర్యపోతాడు ఇంత కడిగే చీకట్లో నిర్వహణ మనసు ఇలా ఉండగలుగుతుంది అమ్మాయి నిజంగా అన్న ఆలోచన రాజుగారు కలుగుతుంది సరే నేను చెప్పిన మాట ఎలాగైనా నేను నిలబెట్టుకున్నాను కాబట్టి అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను ఆలోచనతో రాజుగారు కూడా అక్కమాదేవి ఒక మాట అడుగుతాడమాట ఒకటి రెండు రోజులు అనుకునేదో నేను పర్మిషన్ ఇచ్చి లోడు పంపించిన ఇన్ని సంవత్సరాలు కూర్చొని ఇక్కడ తపస్సు చేస్తున్నావు నువ్వు ఎప్పుడు బయటకు రావాలి నేను ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు ఏ రోజుతో నీ తపస్సు ముగించినా నువ్వు బయటకు రా నిన్ను నేను పెళ్ళాడతా కంపల్సరీ రాజ్యానికి పట్టభ్రమణం చేస్తా ఇది ఒక వరాన్ని ఇస్తున్నాను నీకు అని చెప్పి రాజుగారు చెప్పడం జరుగుతుంది అప్పుడు అక్కమాదేవి గీతం చెప్పిన మాట ఏదైనా సరే ఓం నమః శివాయ మంత్రం వినపడుతుంది అంత భక్తి ధ్యానం మీద ఉంది సామ్యాల మీద ఈయన అంతకంత రెట్టింపు తన దేహాన్ని ఆమోదిస్తున్నాడు అన్నమాట రాజుగారు అప్పుడు అక్కమాదేవి తపస్సు శ్రీరంగం కొట్టుకుని లాగేస్తాడు తపస్సు భంగం కలుగుతుంది అక్కడ అప్పుడు అక్కమాదేవి తపస్సును చేసి రాజు చెప్తామన్న ఎందాన్ని చూసి దేహాన్ని చూసి నన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను కానీ నాలో భక్తిని నేను నా భక్తిని గమనించలేదు ఈ దేహాన్ని కోసమే కదా ఎంత తాపడాలి నేను నా భక్తిని ఒక నిజంగా పంపబడిచిన అర్పించుకుని ఆ దేహాన్ని చెప్పి తన ఒక్కొక్క డ్రెస్ తీసి రాజుగారి ముందు తీసి దిగంబరిగా నిలబడిపోయింది అక్కమాదేవి అప్పుడు తన తల్లింటికి తన దేహ భాగం అక్కడ కనపడుతున్నాడు అది ఎంత హేడది ప్రస్యం కాదు ఆ టయన అక్కమాదేవి తింతలు దర్శనమిస్తారు అప్పుడు రాజుగారు అక్కమాదేవి పాదాలు నిలబడి తెలిసి తిరగేదో తప్పు చేసిన అక్కమాదేవి రాజ్యం నుండి శ్రీ సంపదలు నీకు సమర్పిస్తా నీ పాద సేవ చేసిన రాజుగారు అడగడం కానీ అక్కమాదేవి దేనికి లోనలేదు ఆ మల్లికార్జున స్థానాన్ని విడుస్తున్నాడు నేను శ్రీశైలం వెళ్ళాలా నాకు వెళ్ళడానికి దాడిస్తే చాలంతే అని చెప్పి కర్ణాటక రాష్ట్రం నుండి 600 కిలోమీటర్ పాదయాత్రతో మన శ్రీశైలం వచ్చిన అక్కమాదేవి వచ్చి స్వామి అమ్మలో దర్శనం చేసుకున్నాక ఈ గృహలు 100 సంవత్సరాల క్రితం ఆశ్చర్యాలు ఏర్పడిన ఎవరు దాడి చేసిన అప్పుడు శ్రీశైలంలో అడవిలో అనువిచిస్తుంది అక్కమాదేవి ఎక్కడైతే కూర్చొని తపస్సు చేయాలా నా మానవుడు కంట కనపడకుండా నా తపస్సు ఎవరు భంగం కలిగేయకుండా ఉంటే చాలు నేను తపస్సు చేయాలి ఒక పేసలో కూర్చోనని చెప్పి శ్రీశైలం అడవి మొత్తం తిరుగుతుంటే ఈ వనదేవత అనేది అక్కమాదేవి భక్తి పితృరూపంగా తన ముందు ప్రత్యక్షమే తనకు ఒక వరాన్ని ఇస్తుంది నువ్వు ఎక్కడ నువ్వు కూర్చోనాల్సిన అవసరం లేదు నీకు ప్రతిరూపంగా నేను ఉన్నా నువ్వు పలాన గృహంలో ఉండే దాంట్లో వచ్చి కూర్చొని తప్పచ్చి నిన్ను నేను కాపాడుకుంటాను నా గర్భంలో కూర్చోబెట్టని చెప్పి అప్పుడు శ్రీశైలం నుండి ఇక్కడ తీసుకుని వచ్చింది అక్కమాదేవిని వనదేవత అనేది ఈ గృహలో 70 అడుగులు లోపలికి వెళ్తాం అక్కడ కొంతకాలం కూర్చొని అక్కమాదేవి తప్పచ్చేసింది
తన తపస్సు పితృరూపంగా సాక్షాత్తు మన శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరామది గ్రోలో వెలిసి ఒక స్వయంభూ శివలింగం నిర్మించారు అన్నమాట భూమి నుంచి శ్రీశైలంలో లింగం చూస్తున్నాం ఆయన జ్యోతిర్లింగం అంటారు ఈయన స్వయంభూ లింగం అంటారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పూజలు చేయాలన్నా అభిషేకం చేయాలన్నా వచ్చిన భక్తులు మేలు చేయాలి లేదా గురువును పూజారి చేస్తారు ఈ గ్రోలో ఇప్పుడు ఉన్న లింగానికి ఇంత చిన్న కోపం ఉండదు పైన దాని ద్వారా 10 నుంచి 15 నిమిషాలకు ఒక డ్రాప్ వాటర్ లీక్ అవుతుంది 365 రోజులు స్వామి ఆచరణ అభిషేకం జరుగుతుంది వాటర్ ఎక్కడ నుండి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరికి అంత తెలియని విషయం ఒక భక్తి పూర్వకం చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ చూడాల్సిన ప్లేసే అలాగే అక్క మాది ఇక్కడ ఉండి చెప్పే కదా పక్కన కదిలో పక్కన వెళ్ళి స్వామివారి గ్రహంలో భక్తుల ఎక్కడ ప్లేస్ అది ఇక్కడ లోపల సాయంత్రం అయితే కేవలం సొంతం డిస్టర్బ్ అవుతుంది అడవిలో ఉంది కాబట్టి ఇక్కడ అనేది ఇద్దరు సాధువులు ఉన్నారు ఇక్కడ ఒక మాత ఉండేది ఇక్కడ ఒక సాధువు స్వామి ఉంటారు అనమాట ఆయనే ఇదంతా శుభ్రం చేసి లోపల పూజలు చేస్తుంటారు స్వామివారికి మీలా వచ్చిన భక్తులు అంత్యంత దక్షిణాలు వేస్తుంటారు ఆ డబ్బుల వల్ల పూజా సామాగ్రి తిన ఉపయోగిస్తారు ఎల్లప్పుడు ఇక్కడనే ఉంటారు వాళ్ళు ఇలా ఏమైనా వేసే దక్షిణను వాళ్ళు పూజా సామాగ్రి ఏమైనా తినడానికి ఏమైనా కావాలంటే మాకేస్తుంటారు లేకపోతే వాళ్ళు ఇలా వెళ్తే 7 కిలోమీటర్లు వెళ్తే హైదరాబాద్ వెళ్ళే రోడ్ వస్తుంది అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఏమైనా కావాలనే సామాగ్రి తెచ్చుకుని మళ్ళీ ఇక్కడనే ఉండిపోతారు ఇక్కడ కానీ బయట ప్రపంచం తెలియని వ్యక్తులు అనమాట వీళ్ళు ఎల్లప్పుడు ఇక్కడనే శివ సేవ చేసుకుంటే ఇక్కడ ఉండిపోతారు అనమాట ఇక్కడ మీలా వాళ్ళు దక్షిణ వెళ్తున్నారు కదా వాళ్ళు శివరాత్రికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారని చెప్పారు శ్రీశైలం దానిలో కొన్ని వేల మంది ఇక్కడికి వస్తారు కంపల్సరీ ఇక్కడ నడుచుకుంటా కానీ అక్కడ కానీ మన బోటులో కానీ ఇక్కడికి వస్తారు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ స్వామివారు అనేది అన్నదానం ఏర్పాటు చేస్తారు మీలా పెట్టిన డబ్బులను వాళ్ళు పూజా సామాగ్రి తినడానికి ఉపయోగిస్తారు అనమాట ఫస్ట్ టైం వచ్చిన 21, 51, 101, 101 అట్లా పెడుతుంటారు ఎవరు ఒపీనియన్ బట్టి వాళ్ళు పెడతారు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరికైనా సెంటిమెంట్ ఉంటే ఇక్కడనే చేతిలో పట్టుకోండి లోపలికి వెళ్ళి ముందు వాళ్ళు పెడతానా లేదా మనం పెట్టాలా లేదా అని చెప్పి అక్కడ పోయి పర్సులు తీయడానికి ట్రై చేస్తారు చాలా మంది మరి ఏమైతే అంటే చిన్న ప్లేస్ అనమాట వెళ్ళే కొద్ది చిన్న ప్లేస్ అయిపోతుంటారు మొత్తం చిన్నగా అయిపోతుంటది లాస్ట్ లింగం కడిగి పోయినాక నేను ఎట్ట నిలవనిట్టే క్రాస్ వెళ్ళాలి లింగం అటు ఉంటుంది ఇట్లా క్రాస్ వెళ్ళి ఇట్లా 2 చోట్ల లింగం పట్టుకు 3 సార్లు అలా నుంచి మళ్ళీ తిరిగి అదే క్రాస్ రావాలి అక్కడ పోయి ఎలా వాళ్ళు ట్రై చేస్తారు పర్సులు తీయడానికి చర్మం మొత్తం కొట్టేస్తారు తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉండదు మీకు కూడా నాకు దక్షిణాన్ని ఉంటే ఇక్కడనే చేత పట్టుకోండి లోపల షౌటి మళ్ళీ అవతారం ఉంటాడు స్వామి 2 చోట్ల లింగం పట్టుకు 3 సార్లు తలనిస్తే స్పర్శ అనేది వస్తుంది కోరికన అవకాశం ఉంటుంది మనం మేము లోపలికి వచ్చాం కదా మా బ్రీత్ అయినంత లేదు మేము సరిగ్గా దర్శనం చేసుకోలేదు అనే ఇబ్బంది అయితే పడదు అందుకే వాళ్ళకు మనకు డేవిడ్ తీసి బ్యాచ్ తీసుకెళ్తాం అలాగే శివరాత్రి కొన్ని వేల మంది దాకా అక్కడ నుండి ఇక్కడ లింగానికి కడిగి లోపలే ఉంటాడు ఆ స్వామి అంత సైడ్ లో ఉంటాడు అనమాట కొన్ని వేల మంది ఉంటారు ఒక పర్సన్ దర్శనం చేసుకుని బయట లోపల నుంచి బయటకు పోవాలంటే 4 గంటల టైం పడుతుంది గ్రౌండ్ రేపు శివరాత్రి పోవాలన్న డౌట్ ఉంటే రేపు శివరాత్రి అండి మీకు అర్థమవుతాయి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఉంటుంది అది అన్ని వేల మంది భక్తులు వస్తారు ఇక్కడ అది హ్యాపీగా వెళ్ళి లోపల 2 చోట్ల లింగం పట్టుకోండి 3 సార్లు తలాని అండి మీరు పెట్టే దక్షిణ కూడా లింగం టచ్ చేసి పక్క పెట్టాలి ఎక్కడంటే అక్కడ పాడేసి అయితే రాకూడదు ఎక్కడంటే స్వామివారు మనం భిక్ష పడేలాం వాళ్ళు సేవ చేసుకోవడానికి ఉపయోగించడానికి మనం ఏదో చురుకాను కింద ఏదో దక్షిణ పెడతాం అంటారు లింగం టచ్ చేసి అలా పక్క పెట్టేసి రావాలి అంటే పాడేసి అయితే పడేయదు బయట పెడితే ఏమైతే గాలులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు అక్కడనే పెట్టిస్తున్నారు అంతే ఏదైనా సెంటిమెంట్ ఉంటే ఇక్కడ చేతిలో పట్టుకోండి హ్యాపీగా వెళ్ళి రావచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు దయచేసి మన స్ఫూర్తి ఓన్ నమ చేయకుంటే చాలా మంచిది ఇప్పుడు కూడా ఎంతో మంది సాధువులు దీనిలో కూర్చొని తప్ప చేస్తుంటారు ఒక సూక్ష్మ రూపంలో చింతచేస్తుంటారు అందరు కానీ వాళ్ళు మనం మాట్లాడి వాళ్ళు ఏ రూపంలో వచ్చి మన కాళ్ళ కింద పన్నా మన ఓన్ నమ శివం అంటే ఆ మంత్రానికి అది అడ్డించిపోతుందంట పాపం అది మన స్ఫూర్తి ఓన్ నమ శివం అనుకుంటే చాలా మంచిది లేదనుకుంటే సైలెంట్గా వెళ్ళినా ఇంకా మంచిది ఏం ఇబ్బంది లేదు.